వెల్కమ్ టు శ్రీ కథాసుధా మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రోతులందరికీ నమస్కారం నా పేరు దేవి మొదటిసారి మీరందరూ నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంత్రపుష్పం ఆడియో నవల ఆఖరి ఎపిసోడ్ పద్నాలుగవ ఎపిసోడ్ ఈ నవలని రాసిన వారు శ్రీ మాగంటి గారు ఇంతవరకు జరిగిన కథ చంద్రలేఖని అభిమన్యుని తీసుకుని బట్టి నల్లమల్ల అడవిలోకి ప్రవేశిస్తాడు అక్కడున్న చెంచులు వాళ్ల ముగ్గురిని కట్టేసి అదే కొండ మీద వాళ్ళకి మరణ శాసనాన్ని విధిస్తాడు అక్కడికే షూటింగ్ కోసం వస్తుంది అపూర్వ ఆమెతో పాటు మిస్ ముఖర్జీ హేమంత్ కూడా ఫిలిం యూనిట్తో అక్కడికి వస్తారు ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా క్లాప్ కొట్టడానికి వస్తాడు అక్కడికి ఆ తర్వాత ఏమైందో ప్రస్తుతంలోకి వెళ్దామా మరి బుల్లెట్ ప్రూఫ్ కార్లో బుల్లెట్ ప్రూఫ్ మోటార్ సైకిల్ మీద సాగే కమాండో ఎస్కార్ట్తోనే ఎక్కడికైనా వెళ్ళడానికి అలవాటు పడిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరు ఊహించని రీతిలో ఏనుగు అంబారీ మీద గుర్రాల మీద ఎక్కిన తన సెక్యూరిటీ సిబ్బందితో సహా ఆ చెంచుగూడానికి తరలి వచ్చారు అది కూడా ఒక సినిమా షూటింగ్లో ముహూర్తం షాట్కి క్లాప్ కొట్టడానికి ఆయన సాక్షాత్తు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి కూడా అంత శ్రమ తీసుకుని దారి గుండా ఏనుగునెక్కి మరీ వచ్చారు అది మామూలు సినిమా అయితే ఆయన అంత కష్టపడి రావాల్సిన అవసరం ఉండేది కాదు అయితే అది విదేశాల్లో స్థిరపడిన ఒక భారతీయుడు నిర్మిస్తున్న చిత్రం ఆ చిత్రం మీద వచ్చే లాభాలను ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి విరాళంగా ఇవ్వనున్నట్టు కూడా ఆ చిత్ర దర్శక నిర్మాత ప్రకటించాడు అటువంటప్పుడు అంతటి ఉత్తమ లక్ష్యంతో తీస్తున్న చిత్రానికి తన వంతు ప్రోత్సాహాన్ని ఇవ్వడం తన కర్తవ్యం అని భావించారు ముఖ్యమంత్రి అందుకే ఆయన ఈ సినిమా ముహూర్తానికి హాజరవ్వడానికి అడిగిన వెంటనే తన సమ్మతిని తెలియచేశాడు ముఖ్యమంత్రి బృందం రావడంతో ఫిలిం యూనిట్లో ఒక్కసారిగా ఉత్సాహం వెళ్లివెరిసింది టెక్నీషియన్లందరూ ఒక త్రాటి మీద నిలబడి ముహూర్తం షాటుకి చకచకా ఏర్పాట్లు చేసేశారు హీరోయిన్ అపూర్వ మీద ముహూర్తం షాట్ నల్లమల ప్రకృతిని చూసి పరవశిస్తూ పరధ్యాన్నంగా ఉన్న అపూర్వని ఇద్దరు ముసుగు మనుషులు హఠాత్తుగా వచ్చి అపహరించుకుపోయే సన్నివేశం ముఖ్యమంత్రి తొలి క్లాప్ కొట్టడానికి ముందుకు వచ్చారు అపూర్వ కెమెరా ముందు నిలబడి తన మేకప్ సరిచూసుకుంటోంది దృశ్యంలోకి రావలసిన ముసుగు మనుషులిద్దరూ నిండా ముసుగులు ధరించి ఒక పక్కగా నిలబడి తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి అంగరక్షకుడైన కొమాండో దళం ఆయనకు వీలైనంత దగ్గరలో నిలబడి డేగ కళ్ళతో ఆ పరిసరాల్ని పట్టి పట్టి చూస్తున్నారు అసలు సినిమా అంటే ఏమిటో తెలియని చెంచుగూడెం గిరిజనులు ఆ షూటింగ్ విచిత్రాన్ని చూసేందుకు తండోపతండాలుగా అక్కడికి చేరుకుని మరొక ప్రక్కగా కొమ్ముగూడిపోయారు అంతలోనే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి క్లాప్ బోర్డుని ముఖ్యమంత్రికి అందజేసి ఆయన ఏం చేయాలో వివరించి చెప్పాడు ముఖ్యమంత్రి ముసిమిసిగా నవ్వుకుంటూ ముందుకెళ్ళి మిసమిసలాడే అందంతో మెరిసిపోతున్న మిస్ ఇండియా అపూర్వ మీద తొలి క్లాప్ కొట్టడానికి సిద్ధమయ్యాడు అది చూసి ఆ చిత్రానికి ఫోటోగ్రఫీ డైరెక్టర్ కూడా ఆయన దర్శక నిర్మాత ఇక షూటింగ్కి స్విచ్ ఆన్ చేసేందుకై అందాక అక్కడి నల్లటి ముసుగులో ఉండిపోయిన కెమెరా మీద నుంచి ఆ ముసుకును గబుక్కున తీసేశాడు ముసుగు తెలగడంతోటే కెమెరా ఉండాల్సిన స్థానంలో కనిపించిన మరొక వస్తువును చూసి ముఖ్యమంత్రి ప్రాణం కొడిగట్టినట్టు అయిపోయింది ఆయన చేతిలోని క్లాప్ బోర్డు ఆయన ప్రమేయం లేకుండా నేల మీదకి జారిపోయింది జరిగిందేమిటో అరక్షణంలో ఆకళింపు చేసుకున్న ముఖ్యమంత్రి అంగరక్షకుల చేతులు అతివేగంగా తమ నడుము మీద ఆటోమేటిక్ ఆయుధాల మీదకి వెళ్ళాయి నో నో దట్ ఈస్ టూ బ్యాడ్ అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకండి ఎవరు ఏ మాత్రం కదిలినా కసాయిలా కాల్చిపారేస్తాను అర్థమైందిగా ఇది కెమెరా కాదు ఆకలితో అలమటిస్తున్న అత్యాధునికమైన టెలిస్కోపిక్ మిషన్ గన్ ఒక్కసారి మీట నొక్కితే కనీసం డజను శరీరాలు నుజ్జు అయిపోతాయి కొమాన్ చెప్పినట్టు వినండి ముఖ్యమంత్రి గారు ముందు మీరు చేతులు పైకెత్తి నిలబడండి మై డియర్ కమాండోస్ మీరంతా మీ ఆయుధాలని అవతల పారేయండి హఠాత్తుగా అవతారం మార్చేసిన చిత్ర దర్శక నిర్మాతని కసిగా చూస్తూ విధిలేక చేతుల్లోని ఆయుధాలను కింద పడేశారు కమాండాలు అయితే ఆ దౌష్ట్యాన్ని భరించలేక అసహనంగా ముందుకు కదలబోయాడు షూటింగ్లో తనవంతు నటన కోసం అందాక ఒక పక్కగా ఎదురు చూస్తున్న ఇద్దరు ముసుగు మనుషుల్లో ఒక ముసుగు మనిషి కానీ ఆ కదలికను అరక్షణంలోనే కనిపెట్టి అలర్ట్ అయిపోయాడు దర్శక దుర్మార్గుడు సారీ మై డియర్ హేమంత్ ఏ మాత్రం కదలినా కాల్చి కాల్చిపారేస్తాను పాపం నా కళ్ళలో కారం కొట్టి నాకు తెలియకుండా నా యూనిట్లోనే ఎక్స్ట్రా వేషాలు సంపాదించినా మీ ఆశయం నెరవేరలేదు ఇంకా ఎందుకు ముసుగు కమావుట్ మిస్టర్ హేమంత్ మీరు కూడా మిస్ ముఖర్జీ దర్శక రాక్షసుడి ఆజ్ఞతో చేసేది లేక ముసుగులు తొలగించి వేసి కసిగా చూశారు హేమంత్ మిస్ ముఖర్జీ అనూహ్యంగా జరుగుతున్న అక్కడి సంఘటనల పరంపరకు విభ్రాంతితో మ్రాన్ పడిపోయిన అపూర్వ మరింత అనూహ్యంగా హేమంత్ అక్కడ కనిపించడంతో ఇంకా కొయ్యబారిపోయింది మిమ్మల్ని ఇంకా ఆశ్చర్యంలోనే ఉంచడం ఇక మీదట మాత్రం భావ్యం కాదనే అనిపిస్తోంది అందుకే మీకు అసలు విషయం చెప్పేస్తున్నాను గుండెలు తీసిన అంతర్జాతీయ గుడచారి యునాన్ గురించి మీరు విని ఉండడమే కానీ ఇంతవరకు అతడిని మీరెవ్వరు అఫ్కోర్స్ ఈ హేమంత్ తప్ప ఇంకెవ్వరు చూసి ఉండకపోవడంతో ఈ తిప్పలు వచ్చాయి అందుకే ముందుగా మీరంతా అసలు విషయం తెలుసుకోండి ఆ యునాన్ ఎవరో కాదు నేనే అక్కడున్న వాళ్లలో హేమంత్ మిస్ ముఖర్జీ తప్ప ముఖ్యమంత్రి నుంచి కమాండోల వరకు ఆ మాటలు విని కొయ్య ముక్కల్లా బిగుసుకుపోయారు ఈ చెంచుగూడెంలో అదిగో ఆ కొండ మీద వేల టన్నుల్లో ఉన్న బంగారం కోసం ఇన్నాళ్లు మూడు స్తంభాలాట జరిగింది స్మగ్లర్ బట్టి నేను ఇక ఈ ఇండియన్ సీక్రెట్ సర్వీస్ లైసెన్స్డ్ కిల్లర్ హేమంత్ ఒకరిని మించి ఒకరు తెలివితేటలతో ఒకరం ఎత్తుకు పై ఎత్తులు వేసుకున్నాం అయితే ఈ బంగారపు సిరి చిరునామా తెలిసిన ఒకే ఒక్క మనిషి ప్రొఫెసర్ చంద్రలేఖ నిన్న రాత్రి వరకు నోరు తెరవకపోవడంతో ఇక్కడికి చేరుకోవడం ఇంత ఆలస్యమైంది ఎనీహౌ ఇక ఇప్పుడు ఈ యునాన్ తన గమ్యానికి అతి దగ్గరగా వచ్చేశాడు ఇంత పెద్ద బంగారపు కొండని ఇక్కడి నుంచి తరలించుకుపోవడం అనే పరమ అద్భుత దృశ్యాన్ని మీరు చూడగలిగితే అదృష్టాన్ని కూడా ఈ యునాన్ మీ అందరికీ ఇప్పుడు ప్రసాదించబోతున్నాడు అందులో మొదటి మెట్టుగా మైడియర్ ట్రైబల్స్ మీరందరూ ఇలా వచ్చి ముందుగా ముఖ్యమంత్రిని కమాండోలని ఈ అందాల రాణిని ఆ పక్కనే ఉన్న హేమంత్ మిస్ ముఖర్జీలని అందరినీ కట్టి పడేయండి ఆ తర్వాత మీరు మీ గూడెంలోని పిల్లా పాపలతో సహా ఈ కొండ మీదకు నడవండి అక్కడ మీతో కావలసిన పని చాలా ఉంది ఆజ్ఞాపిస్తున్నట్టుగా యునాన్ చెప్పిన మాటలకు చెంచుల నుంచి సరైన ప్రతిస్పందన రాకపోవడంతో చూసి హేమంత్ మనసు ఆందోళనలతో నిండిపోయింది యునాన్ ఎంతటి క్రూరుడో తెలియక ఈ అమాయకపు గిరిజనులు అతడి ఆదేశాన్ని పట్టించుకోవడం లేదు భగవాన్ వీళ్ళని నువ్వే కాపాడాలి లోపల లోపలే భగవంతుణ్ణి స్మరించుకుంటున్నాడు హేమంత్ అయితే ఆ క్షణంలో యునానికి అడ్డు వెళ్తే అవకాశం తనకి కూడా లేదని భావించి ఆల్మైటి అతడి విజ్ఞాపనను ఆలకించకపోవడంతో ఆ మరుక్షణమే అక్కడొక ఘోరకృత్యం జరిగిపోయింది యునాన్ గబుక్కున్న తన జేబులోంచి తీసి విసిరిన చిన్న గోళికాయ పరిమాణం గల వస్తువు చెంచుల గుంపుల మధ్య పడి చెవులు చిల్లులు పడేలాగా శబ్దంతో బ్రద్దలైపోయింది ఆ వెంటనే చెంచుల గుంపులోని సుమారు డజన మంది యువకులు ఏ రాక్షసుడు హఠాత్తుగా అక్కడికొచ్చి ఎత్తుకుపోయినట్టుగా అదృశ్యమైపోయారు యునాను ఉపయోగించిన మహాశక్తివంతమైన మినీ న్యూక్లియర్ బాంబ్ మెటాలియా వెలువరించిన మహోష్ట శక్తిని డజను మంది చెంచు యువకుల శరీరాలు నామరూపాలు లేకుండా ఆవిరైపోయి పంచభూతాల్లో కలిసిపోయాయి చెంచులలో ఒక్కసారి ఆహాకారాలు చెల్లరేగాయి యునాను చెప్పిన పని చెయ్యకపోతే ఏం జరుగుతుందో వారికి ఇట్టే అర్థమైపోయింది మరో మెటాలియా ప్రయోగానికి అవకాశం ఇవ్వకుండా గబగబా ముందుకు పరిగెత్తుకొచ్చి అక్కడున్న వాళ్ళందరినీ బంధించి పారేస్తున్న చెంచుల్ని చూసి తమ దగ్గరున్న మొటాలియా గోళీలను ప్రేమగా నిమురుకున్నాడు యునాన్ నల్లమల స్వర్ణగిరి మీద నేల ఈనినట్టుగా ఉంది వందలాది మంది చెంచులు పలుగులు గుణపాలతో కొండ ఉపరితలాన్ని బద్దలు కొడుతూ ఉంటే పగులుతున్న శిలా ఖండాల మధ్య నుంచి బయటపడుతున్న ఏపీ ధర్మల్ బంగారపు తొనకల్ని చూసి పట్టశక్యం కానంతటి ఆనందంతో పరవశించి పోసాగాడు మెషిన్ గన్ చేతపట్టి చెంచులతో బలవంతంగా కొండను పగల కొట్టిస్తున్న యునాన్ రిమ్ ఆఫ్ ఫైర్ కారణంగా భూగర్భంలో జరిగిన మార్పుల ఫలితంగా ఆంధ్ర రాష్ట్రానికి విస్తరించిన ఏపీ ధర్మల్ గోల్డ్ని ఎలాగైనా సరే కొల్లగొట్టేందుకు తనని నియమించిన అంతర్జాతీయ ముఠాలకు తానిచ్చిన మాటను నిలుపుకునేందుకు నిజంగా తనెంత కష్టపడవలసి వచ్చింది జగ్జెట్టి లాంటి స్మగ్లర్ బట్టి ఒక పక్క నుంచి ఈ భూమి మీద తనకు అన్నిటా ఏకైక సమబుజ్జిగా ఉన్న ఐఎస్ఎస్ స్టార్ ఏజెంట్ హేమంత్ మరొక పక్క నుంచి తనని చుట్టుముడుతూ ఉంటే వాళ్ళకంటే ముందుగా ఈ స్వర్ణగిరిని చేరుకోవడానికి తను తనకు అసలు ఎన్నడూ అలవాటు లేని సినిమా ప్రొడ్యూసర్ వేషం కూడా వేయాల్సి వచ్చింది మొత్తానికి ఏమైతేనే తను అనుకున్నది నెరవేరింది ముఖ్యమంత్రిని తెలివిగా కిడ్నాప్ చేసి వైర్లెస్ ద్వారా ఆంధ్ర కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు హెచ్చరికలు పంపి ముఖ్యమంత్రి ప్రాణాలకు తన అవసరాలకు తను లింకు పెట్టగలిగాడు ఇప్పుడు భారత ప్రభుత్వానికి తన షరతులు అంగీకరించడం కంటే మార్గాంతరం లేదు తను కోరినట్టు భారత ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడికి హెలికాప్టర్లని పంపించి తీరుతుంది చెంచులతో కొండ పగలగొట్టించి తను సేకరిస్తున్న టన్నుల కొద్దీ బంగారాన్ని ఆ హెలికాప్టర్లోకి ఎక్కించి తను దానిని తీర ప్రాంతంలో ఎదురు చూస్తున్న తమ నౌకల్లోకి చేర్పించుతాడు బంగారం నౌకలలోకి లోడ్ అయినట్టు వర్తమానం తనకు తన వాళ్ల ద్వారా ఆ నౌకల నుంచి అందగానే తను తనకు మానవ కవిచంలా ఉపయోగపడుతున్న ఈ ముఖ్యమంత్రితో సహా తన వాళ్లు పంపే హెలికాప్టర్లో ఈ దేశం సరిహద్దుల్ని దాటేస్తాడు అలా తన ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఇక్కడ మిగిలిపోయిన హేమంత్ మిస్ ముఖర్జీ చంద్రలేఖ అభిమన్యుల్ని సరాసరి స్వర్గానికి పంపించి మరీ వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ తర్వాత తను వేరే దేశం చేరుకున్న వెంటనే ముఖ్యమంత్రికి కూడా మంగళం పాడేస్తాడు దానితో తన కథ పూర్తిగా సుఖాంతమైపోతుంది తనలో తానే ఆనందంగా నవ్వుకొని పక్కకి తిరిగి చూశాడు యునాన్ వందలాది చెంచులు హూనం చేసుకుని కొండరాళ్ళు పగలగొడుతూ ఉంటే ముఖ్యమంత్రి మిస్ ముఖర్జీ హేమంత్ చంద్రలేఖ అభిమన్యు అపూర్వ తను బందీలుగా మీద ఒక మూల కూర్చుని కులాసాగా వినోదిస్తున్నారు అయ్యామన్న బాధ కూడా వీళ్ళకి లేదు చెప్తా వీళ్ల సంగతి వీళ్లను కూడా పలుగులు గుణపాలు చేతిలో పెట్టి రాళ్లు కొట్టిస్తే గాని వీళ్ల తిక్క తీరదు ఐఎస్ఎస్ లెజెండ్ కిల్లర్తో రాళ్లు కొట్టించిన ఘనత ఈ ప్రపంచంలో తనొక్కడికే దక్కబోతుందనే గర్వంతో ఛాతీని మరింతగా పొంగించుకుంటూ ముందుగా హేమంత్ దగ్గరికి వెళ్ళి అతడి కట్లు విప్పాడు యునాన్ ఆ తర్వాత మిగతా వాళ్ల కట్లు కూడా విప్పి అందరినీ ఆటోమేటిక్ వెపన్తో బెదిరిస్తూ రాళ్ల పనిలోకి దించాడు యునాన్ చిరునవ్వు నవ్వుకుంటూ వెళ్లి పలుగు చేత పట్టుకున్నాడు హేమంత్ ఆ చిరునవ్వులో నీ జీవితంలో అతి ఘోరమైన పొరపాటును ఇప్పటికీ ఐదు క్షణాల క్రితం చేసేసావు యునాన్ అనే హేమంత్ మనోభావం తొంగి చూడడాన్ని యునాన్ అసలేమాత్రం గుర్తించలేకపోయాడు నల్లమల కొండ మీద సంఘటిస్తున్న దారుణాన్ని న్యూఢిల్లీలో ఒక అత్యవసర సమావేశంలో సమీక్షిస్తున్నారు దేశ ప్రధాని ఆయన మంత్రివర్గ సహచరులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్రివిధ సైనిక దళం అధిపతులు ఇతర సివిల్ పోలీసు అధికారులు తాము తీసుకోవలసిన తక్షణ చర్యలపై చర్చలు సాగిస్తున్నారు అంతర్జాతీయ ముఠాల తరఫున ఈ దేశంలో దిగిన ఒక కిరాయి ఏజెంట్ ఇక్కడ ఒక ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసి ఆ మానవ కవచం ఆసరాగా ఈ జాతికి చెందాల్సిన అపారమైన స్వర్ణ సంపదను గుండెలు తీసిన బంటులాగా అందరూ చూస్తుండగా ఇతర దేశాలకు తరలించుకుపోవడాన్ని చూస్తూ ఊరుకోవడానికంటే దారుణం మరొకటి లేదని ఆగ్రహంతో రుసరుసలాడిపోతున్నారు ఆర్మీ అధికారులు అయితే యునాన్ దగ్గర మెటాలియా ఉన్నదనేది మర్చిపోవద్దన్నారు ప్రధానమంత్రి దానికంటే కూడా ముందుగా ఆ కొండ మీద ఇప్పుడు యునాన్తో పాటు ఐఎస్ఎస్ లెజెండ్ కిల్లర్ హేమంత్ ఉన్నాడని అతనికి తోడుగా ఐఎస్ఎస్ చీఫ్ మిస్ ముఖర్జీ కూడా అక్కడే పనిచేస్తోందని విస్వరించొద్దని చెప్పారాయన ఐఎస్ఎస్ టాప్ ఏజెంట్ పేరు మళ్లీ వినిపించగానే సమావేశంలోని అందరి మనసులు మళ్లీ ఊరట చెందాయి అవును నిజమే అక్కడ హేమంత్ సజీవంగా ఉన్నంత వరకు మనం ఈ విషయంలో దిగులు పడాల్సిన పనిలేదు ఒక నిర్ణయానికి వచ్చిన అగ్రనాయకులందరూ కూడా అక్కడ నల్లమల సమస్యను మరికొద్ది గంటల పాటు హేమంత్ నైపుణ్యానికే వదిలేసి అందాక ఈ సంగతిని అతి గోప్యంగా ఉంచాలని తీర్మానం చేశారు అగ్రనాయక స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం జరిగే సమయానికి అందుకు పూర్తిగా విరుద్ధమైన రీతిలో ఈ విషయాన్ని బట్టబయలు చేసి పారేస్తూ లేడీ జర్నలిస్టు సంభవి రాసిన సెన్సేషనల్ గోల్డ్ స్టోరీ ఆనాటి పత్రికలో ప్రచురితమైన ఆంధ్రావనితో పాటు యావత్ భారతదేశాన్ని కుదిపివేసింది ఆనాటి రాత్రి సింహం అడుగుజాడల వెంట వెళ్ళి అపూర్వ ఇంట్లో సమావేశమైన అభిమన్యుని చూసి అప్పటికే అక్కడున్న చంద్రలేఖ ఆవేశంలో బయటపెట్టిన నల్లమల బంగారు రహస్యం సంభవి మెదడును బారిపోయేలాగా చేసింది హేమంత్ అభిమన్యు వేరువేరని ఆమె వెంటనే అర్థం చేసేసుకుంది నల్లమల బంగారాన్ని విద్రోహల నుంచి రక్షించడానికి కాక ఆ బంగారపేటలో హేమంత్కి ప్రాణాపాయం రాకూడదనుకుంటే ఈ సంచలనాత్మక రహస్యాన్ని వెంటనే బయటపెట్టి హేమంత్కి జన సముద్రం కవచం సృష్టించడమే మార్గమని సంభవి భావించింది ఆమె ఊహను నూటికి నూరు పాళ్ళు నిజం చేస్తూ పత్రికల్లో వార్త చూసిన వెంటనే నల్లమల అడవిలో మంత్రపుష్పంలా పూచిన బంగారపు కొండను చేరేందుకు దేశంలో అన్ని ప్రాంతాల నుంచి వేలాది జనం శ్రీశైలం మల్లికార్జునుడి పాదపీఠానికి పరుగులు మొదలు పెట్టేశారు ఈ దుర్మార్గుడు ఆడదాన్నని కూడా లేకుండా నాతో ఇంత దారుణమైన పని కొండరాళ్లను కొట్టించేయడం చేస్తున్నాడు అందుకని ఉసూరంటూ కొండ మీద ఒక రాయి చాటున చతికెలబడి చెమటలు తుడుచుకుంది మిస్ ముఖర్జీ అంతలోనే తన వెనక నుంచి ఒక పుట్టలాంటి ప్రదేశం దగ్గర నుంచి తన శరీరాన్ని కాల్చుతూ వేడి సెగలు తగలడంతో వెనుతిరిగి చూసి కొయ్యబారిపోయింది అది పుట్ట కాదు పుట్టలా కనిపిస్తున్న ప్రదేశం మధ్యలో పెద్ద బిలల్ లాంటిది ఉంది దాని లోపల లావా కళ పెళ మరుగుతున్న శబ్దం గడగడమంటూ వినిపిస్తోంది మై గుడ్నెస్ ఇది మామూలు కొండ కాదు అగ్ని పర్వతం అందుకే ఇక్కడ ఏ చర్య వలనో బంగారపు తునకలు బయటపడ్డాయి ఇప్పుడు ఈ పర్వతంలో ఉపరితలానికి ఇంత దగ్గరలో లావాచర్య కనిపిస్తోందంటే ఈ అగ్నిపర్వత విస్ఫోటానికి అతి దగ్గరలోనే ఉందని అర్థం ఏదో నిర్ణయానికి వచ్చిన దానిలాగా పైకి లేచి హేమంత్ కోసం ఆ కొండ మీద కళ్లతోనే గాలించబోయింది మిస్ ముఖర్జీ అయితే అప్పటికే యునాను కన్ను గప్పి అడుగులో అడుగుగా అక్కడికి చేరుకుని ఆ అగ్నిపర్వత రహస్యాన్ని ఆమెతో పాటు పసిగట్టేసిన బట్టి ఆమెను చూసి క్రూరంగా నవ్వి అడుగు ముందుకు వేశాడు యునాన్ చేతిలో బందీగా ఉన్న బట్టి ఇప్పుడు తనని చంపినా వాడికంటూ జరిగేదేమీ ఉండదు అయినా కసి కసికి యుక్తాయుక్తాలు తెలియవు అసలు ఎందుకొచ్చిన భర్జనలు వీడి జీవితానికి చరమగీతం పాడేస్తే ఒక అడ్డు తొలిగిపోయినట్టు అయిపోతుంది ఊహాతీతమైన వేగంతో గాలిలోకి లేచి అతడి మెడ నరాల్ని తన కుడికాలిని కనెక్ట్ చేసింది ముఖర్జీ కిక్కురు మనకుండా నేల కూలిపోయాడు బట్టి అతడిని అలాగే జుట్టు పట్టుకుని పుట్ట మధ్యగా ఉన్న బిలంలోంచి అతడిని కుతకుత ఉడుకుతున్న లావా గర్భంలోకి విసిరేసింది మిస్ ముఖర్జీ పాతాళానికి జారిపోతున్న వాడిల తలక్రిందులుగా పర్వత గర్భ లావా మడుగులోకి చొరబడి అరక్షణంలో ఆవిరైపోయి ఆ బంగారపు కొండలకే బలైపోయాడు బట్టి బంగారపు స్మగ్లింగ్లో ఆరి ఆరితేరిన అంతర్జాతీయ నేరస్తుడు బట్టి చేతులు దులుపుకొని పక్కకు తిరిగిన మిస్ ముఖర్జీకి ఒక్కసారిగా నాలుక పీడచగట్టుకుపోయినట్టు అనిపించింది తనను అనుసరించి వచ్చిన యునాన్ ఆటోమేటిక్ ఆయుధంతో క్రూరంగా చూస్తూ తనని సమీపిస్తున్నాడు అయినా తనకు భయం లేదు హేమంత్ కూడా యునాన్ని పసిగట్టి ఇటు వచ్చేస్తున్నాడు యునాన్ చేతిలోని ఆయుధం పైకి లేచి మిస్ ముఖర్జీని బలికొనే కొనేలోగానే హేమంత్ ఒక్క ఉదుట యునాన్ మీదికి లంఘించాడు యునాన్ చేతిలోని వెపన్ వెనం చిమ్ముతున్న కాల సర్పన్లా హేమంత్ మీదికి తూటాల్ని వర్షించింది హేమంత్ శరీరం తూట్లు పడిపోయింది అయినా అతడు ఐఎస్ఎస్ లైసెన్స్డ్ కిల్లర్ భరతమాత ముద్దుబిడ్డడు ప్రత్యర్థిని మట్టుబెట్టే వరకు బాంబు దెబ్బలు కూడా అతడేమీ చెయ్యలేవు శరీరం నుంచి ఫౌంటైన్లా చిమ్మిన రక్తాన్ని కూడా లక్ష్య పెట్టకుండా యునాన్ని అమాంతం గాల్లోకి పైకెత్తి ఒక్క ఉదుటున అతడిని అగ్ని పర్వతం బిలంలోకి విసిరేశాడు ఆ మరుక్షణం ఆ పర్వత గర్భంలోంచి పది లక్షల పులులు గర్జించినంత భీకర శబ్దం ఆ నల్లమల గుండెల్లో మారుమోగుతూ వెలువడింది యునాన్ దగ్గరున్న మినీ న్యూక్లియర్ బాంబులైన మెటాలియాలు అతడితో పాటు ఆ అగ్నిపర్వత గర్భంలో విస్ఫోటం చెందినట్టు అర్థమైపోయింది హేమంత్కి కమాన్ పైక్ మిస్ ముఖర్జీని ఆ కొండ మీద అంతవరకు బందీలుగా ఉండిపోయిన ముఖ్యమంత్రిని ఇతరులను తనతో పాటు తీసుకుని మిగతా చెంచుల్ని కూడా హెచ్చరించి మెరుపు వేగంతో అందరితో పాటు కొండ దిగువకు కిందకి పరిగెత్తసాగాడు హేమంత్ ఇక కొద్ది నిమిషాల్లోనే ఈ అగ్నిపర్వతం విజృంభించి లావా ప్రవాహంలో విరుచుకు పడుతుందని తెలిసిపోయింది అతనికి అదే సమయంలో అంతకుముందు ఆ పర్వత గర్జనతో అక్కడ రాళ్లు కొడుతున్న అభిమన్యు తన చిన్నతనంలో తన గూడెంలో విన్న కథ గుర్తుకొచ్చింది గూడెంకి ఉత్తరాన ఉన్న కొండ ఒరిమిందంటే గూడెం మీద నిప్పుల వాన కురిసినట్టేనని ఆ కథ ద్వారా తన మనసులో నాటుకుపోయింది ఇప్పుడు ఆ నిప్పుల వాన నుంచి తన గూడెం జనాన్ని తన సోదర గణాన్ని రక్షించి తీరాలి రేచులా పరుగెత్తుకుంటూ వెళ్లి లావా పొంగులతో కుతకుత ఉడుకుతున్న అగ్నిపర్వతం ముఖద్వారాన్ని బండరాళ్లతో మోయాలని ప్రయత్నించసాగాడు అభిమన్యు అది చూసి మరొక పక్క నుంచి చంద్రలేఖ పరుగున వెళ్ళి అతడిని తన వెంట లాక్కొచ్చేయడానికి ప్రయత్నించింది అయితే అప్పటికే పూర్తిగా ఆలస్యమైపోయింది అగ్నిపర్వత గర్భం మరొకసారి ప్రళయ భీకరంగా ఒరిమి ఒక్క ఒదున లావా ప్రవాహం పైకి చిమ్ముకొచ్చింది పెను ప్రవాహమే కొండ దిగువకు ఉధృతితో ప్రవహించసాగింది చంద్రలేఖ అభిమన్యుతో సహా అవతల వైపుకు పడిపోతుంది అయితే అదేమీ తెలియని హేమంత్ అప్పటికే శరీరంలోని సగ రక్తాన్ని కోల్పోయి ఆచేతునుడై పడిపోయాడు ఆ సమయానికే సంభవితో సహా అక్కడికి చేరుకున్న జనవాహిని లావా ప్రవాహంతో ఉడికెత్తిపోతున్న కొండ తప్ప స్వర్ణగిరి ఏదీ కనిపించడం లేదు ఆ కొండల మీద మంత్రపుష్పంలా పోచిన బంగారపు సిరి ఆ కొండ మీద జరిగిన లావా చర్యకు మళ్లీ భూగర్భంలోకి వెళ్ళిపోయింది మళ్ళీ ఈసారి అది రిమ్మ ఫైర్లో కలిసి ఇంకెక్కడ బంగారపు కొండను మొలిపిస్తుందో అంచనా వేసి చెప్పడానికి ఐఎస్ఎస్ ఏజెంట్ హేమంత్ ఇప్పుడు సృహలో లేడు హైదరాబాద్ నగరంలో ఆపరేషన్ గోల్డ్ అసైన్మెంట్లో ఆఖరికి అంతా సవ్యంగానే జరిగిన అక్కడ ఇద్దరు అందమైన అమ్మాయిల మనసులతో ఆడుకుని రావడం మాత్రం తనను పెద్ద నేరస్తుడిగా మార్చేసిందనే అపరాధ భావన గుండెల్లో ఈటలాగా పొడవసాగింది హేమంత్కి నెల రోజుల బెడ్రెస్ట్ తర్వాత ఆ ఆలోచనలో అన్యమనస్కంగానే ఐఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి మిస్ ముఖర్జీకి విష్ చేశాడు హేమంత్ కమాన్ ఇవాంటి నుంచి నీకు మళ్ళీ ఫిజికల్ ఎక్సర్సైజులు మొదలు అంటూ ఐఎస్ఎస్ వ్యాయామశాలకు గబగబా తనను లాక్కు వెళ్లిపోతున్న మిస్ ముఖర్జీని గొంతు పిసికేయాలన్నంత అనిపించింది హేమంత్కి చావు తప్పి కన్ను లొట్టపోయి వస్తే మళ్ళీ ఎక్సర్సైజులు అంటోంది అని లోపల రుసరుసలాడుతూ వ్యాయామశాలలోకి అడుగుపెట్టిన హేమంత్ అక్కడ ఒంటికి బిగుతైన దుస్తులు తొడుక్కుని సీరియస్గా ఎక్సర్సైజులు చేస్తున్న అపూర్వ సంభవాన్ని చూసి కొయ్య ముక్కలాగా బిగుసుకుపోయాడు ఐఎస్ఎస్లో అన్ని చక్క ముఖాలే అయిపోయినాయి అందుకనే ఈ ఇద్దరు అందగత్తల్ని మన లేడీ ఏజెంట్స్గా అపాయింట్ చేశాను మిస్ ముఖర్జీ మాటలకు ఈసారి అగ్నిపర్వతం తన మెదడులోనే బద్దలవుతోందనిపించింది హేమంత్కి కథ సుకాంతం శుభం శ్రీ మాగంటి గారు అపూర్వంగా అద్భుతంగా రాసిన మంత్రపుష్పం నవల ఈ రోజుతో సమాప్తం ఈ నవల మీకు నచ్చినట్టయితే తప్పకుండా చూడండి అందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్లని నాకు తెలియచేయండి ధన్యవాదాలు